ఈరోజు మార్కెట్ యాక్చువల్గా ఎక్కువ పడింది అనుకున్నామండి, బట్ చాలా తక్కువ పడింది అనుకుంది అనుకుంటే కూడా. ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్ మీరు ఎలా ట్రాక్ చేయాలో చూసుకోండి, ఇది అమెరికన్ మార్కెట్ అండి. ఓకే, ఈవినింగ్ 7 o'clock కి ఓపెన్ అవుతుంది ఇండియన్ టైమ్స్ లో. యాక్చువల్గా 8 o'clock కి ఒరిజినల్ ట్రేడింగ్ అవుతుంది, 7 o'clock ఏమో ప్రీ ఓపెన్ అనమాట. నైట్ 2 o'clock క్లోజ్ అవుతుంది, నైట్ 2 o'clock ఈ అమెరికన్ మార్కెట్. బేసికల్గా ఈ మార్కెట్ ని ఎలా ఇంటర్ప్రిటేట్ చేయాలంటే, ఏదన్నా మార్కెట్ కనుక 0.5% కనుక లోపు కనుకుంటే ఒక మార్కెట్ ఇంకో మార్కెట్ ఇన్ఫ్లుయెన్స్ చేయలేవు, అంటే దాన్ని న్యూట్రల్ అంటారు. అంటే ప్లస్ కావచ్చు మైనస్ కావచ్చు, దాన్ని న్యూట్రల్ అంటారు. అదే 0.5 నుంచి 1% వరకు చూసుకుంటే నెగిటివ్ అయితేనేమో మార్కెట్ నెగిటివ్ బయాస్ అండి, ప్లస్ అయితే పాజిటివ్ బయాస్. మోర్ దెన్ 1% అయితే రియాక్షన్ చాలా సివియర్గా ఉంటుందండి, ఒక మార్కెట్ గోయింగ్ టు ఎఫెక్ట్ అదర్ మార్కెట్స్. ఓకే, సో ఇది అమెరికన్ మార్కెట్. నిన్న 2.6 అంటే టూ మచ్ అండి, అది చాలా రేర్ గా వచ్చేది, మంత్లీ 1-2 సార్లు మాత్రమే వచ్చేది. అంటే మార్కెట్ సివియర్ గా ప్రాఫిట్ బుకింగ్ దిగారు, షార్టింగ్ కూడా బిగిన్ చేశారు. ఈ అమెరికన్ మార్కెట్ ఎప్పుడైతే క్లోజ్ అయిందో 2 o'clock కి, ఏషియన్ మార్కెట్ బిగిన్ అవుతాయండి. మార్నింగ్ 5 o'clock ఓపెన్ అయ్యే మార్కెట్ జపనీస్ మార్కెట్ ఇది, నిక్కీ మార్కెట్ ఇది జపనీస్ మార్కెట్. స్ట్రైక్ టైమ్స్ ఇదే సింగపూర్ మార్కెట్, హాంగ్సాంగ్ ఇది హాంకాంగ్, తైవాన్, కొరియా ఇది ఇండోనేషియా, ఇది చైనా. ఇవన్నీ మార్కెట్లో 1 by 1 ఓపెన్ అవుతాయండి. మన ఇండియన్ మార్కెట్ లాస్ట్ లో 9:15 కి ఓపెన్ అవుతుంది. కాకపోతే మన నిఫ్టీనే సింగపూర్ లో కూడా ట్రేడ్ అవుతుందండి. ఇది ఇది ఎప్పుడంటే మార్నింగ్ 6 కి అక్కడ ఓపెన్ అవుతుంది, 4 o'clock క్లోజ్ చేస్తారు, మళ్ళీ 4:10 కి మళ్ళీ ఓపెన్ చేస్తారు, నైట్ 11:50 క్లోజ్ చేస్తారు. అంటే సింగపూర్ మార్కెట్ రఫ్ గా మోర్ దెన్ 16 అవర్స్ ట్రేడ్ అవుతుంది. ఇక్కడ క్లోజింగ్ రేపు మార్నింగ్ ఉపయోగపడతాయి. అందుకనే మార్నింగ్ మీరు 9 o'clock రాగానే ఒకసారి వరల్డ్ మార్కెట్ చూసారనుకోండి, ఈ సింగపూర్ నిఫ్టీ ఎక్కడ ఉంది అన్నదాన్ని పెట్టేసి ఇండియన్ మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది నీకు ఐడియా వస్తుంది. ఓకే, సో ఇప్పుడు యూరోప్ మార్కెట్ లైవ్ లో ఉండండి. యూరోప్ మార్కెట్స్ 12:40 ఓపెన్ అవుతాయి, 12:40 నుంచి ఈవినింగ్ నైట్ 9 p.m. వరకు ఉంటాయి ఈ మార్కెట్స్. అంటే ఈ 18th అంటే ఈ రోజు మార్కెట్ లో కూడా, నిన్న యూరోప్ మార్కెట్ చాలా నెగిటివ్ ఉన్నాయి, ఈ రోజు నెగిటివ్ ఉన్నాయి చూడండి. ఇది ఫుట్సీ అంటే లండన్ మార్కెట్ అండి, ఇది ఇది లండన్ మార్కెట్, క్యాక్ జర్మనీ మార్కెట్, డాక్స్ ఫ్రెంచ్ మార్కెట్, ఇవన్నీ మూడు కూడా నెగిటివ్ నే ఉన్నాయి. -1 అంటే టెరిఫిక్ అండి, -1, -1.3 చాలా టెరిఫిక్ గా ఉన్నాయి. అంటే మార్కెట్ లో నెగిటివ్నెస్ పోలేదు, బహుశా రేపు కూడా మార్కెట్ నెగిటివ్ లోనే రియాక్ట్ అవుతాయి. ఓకే, సో అండ్ యావరేజ్ మీద చూడండి, ఈ రోజు ఎక్సెప్ట్ ఇండోనేషియా ఈ రెండు మార్కెట్ తప్ప మిగతా మొత్తం కూడా చాలా ఎఫెక్ట్ అయినాయి. అమెరికన్ మార్కెట్ కూడా, అమెరికన్ ఫ్యూచర్స్ చూడండి 18th అంటే ఆల్రెడీ లైవ్ లో ఉన్నాయి, డోజో అండ్ S&P ఆల్రెడీ నెగిటివ్ -1.4 లో ఉన్నాయి. అంటే అమెరికన్ మార్కెట్ ఈ రోజు కూడా నెగిటివ్ లో ట్రేడ్ కాబోతుందండి, ఈవినింగ్ 7 o'clock ఓపెన్ అయ్యేది. అంటే ఓవరాల్ గా ఈ నెగిటివ్నెస్ ఈ రోజుతో పోదు, రేపు కూడా ఉంటుంది. కాకపోతే ఇండియన్ మార్కెట్ అనుకున్నంత పడలేదు ఈ రోజు. ఈ రోజు యాక్చువల్ 1.5 దా పడింది మార్నింగ్ అనుకున్నారు, బట్ ఇట్ ఈస్ 0.7, అంటే మామూలుగానే 1% వరకు పడింది అంతే. అంటే రేపు కూడా బీన్ అవ్వ, రేపు కూడా నెగిటివ్నెస్ ఉంటుందాం ఇండియన్ మార్కెట్. ఒకసారి నిఫ్టీ చూడండి డే క్యాండిల్, యా మీకు ఇప్పుడు క్యాండిల్ స్టిక్ అనాలిసిస్ తెలుసు కదా. ఇప్పుడు చూడండి క్యాండిల్ లోయెస్ట్ లో క్లోజ్ అయింది, క్యాండిల్ క్లియర్ గా లోయెస్ట్ లో క్లోజ్ అయింది. అంటే మీనింగ్ ఏంటంటే మార్కెట్ నెగిటివ్ బయాస్, గ్యాప్ డౌన్ మాత్రమే కాదు ఇంకా లోలో క్లోజ్ అయింది, అంటే మార్కెట్ నెగిటివ్ బయాస్. మార్కెట్ ఎక్కడ దాపడుతుందండి ఇయర్ ఎవరికి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు, అంటే 9373 రేపు టార్గెట్ ఇది, రేపు టార్గెట్ దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. ఓకే, రేపు దీని పైన ఓపెన్ అవుద్దా లేదా, దీని పైన ఓపెన్ అయితేనేమో బుల్లిష్ బయాస్ ఉంటుంది, దీని కింద మాత్రం ఓపెన్ అవుతే మళ్ళీ షార్టింగ్ బయాస్ అండి, 2 అనమాట మీ టార్గెట్. సో ఈ రోజు ఇంట్రాడే ఎలా ట్రేడ్ చేయాలో చూద్దామండి. ఫస్ట్ 5 మినిట్స్ స్కాన్లకు వచ్చేసేయండి. నిన్నటి డేటానే రిఫరెన్స్ గా తీసుకోండి, నిన్నటి డేటానే రిఫరెన్స్ గా తీసుకోండి, నిన్న మొన్న డేటాని. ఓకే, ఈ రోజు డేటాని క్లోజ్ చేసుకోండి అవసరం లేదు మనకి. ఓకే, ఇంతవరకు అండి. సో ఓపెనింగ్ నిన్న మార్కెట్ మొన్నట మార్కెట్ లో మీకు ఏమేమి ఇంపార్టెంట్ అంటే, ఇంట్రాడే హై, ఇంట్రాడే లో, ఈచ్ స్వింగ్ హై లో క్లోజింగ్, ఈ మొత్తానికి లైన్ తీసుకోవాలండి. ప్లస్ ఈ మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ 10 హాఫ్ అన్ అవర్ అలా వెయిట్ చేసి మళ్ళీ ఓపెనింగ్ ప్లస్ టెంపరీ హై టెంపరీ లో వీడి వరకు లైన్ తీసుకోవాలండి. దోస్ ఆర్ కాల్డ్ ఎస్ ద రిఫరల్ పాయింట్స్ అనమాట. సో నేను చూస్తాను చూడండి, ఇది క్లోజింగ్, ఇక్కడ ఇది క్లోజింగ్, అంతకుముందు హై కూడా అనమాట. నేను 2 రిఫరల్ పాయింట్ తీసుకున్నాను, అంతకుముందు ఇది లో అండి, ఇది రిఫరల్ పాయింట్ కూడా తీసుకున్నాను. మార్కెట్ ఓపెనింగ్ అండి ఇక్కడ. సో ఓపెనింగ్ దగ్గర ఒక రిఫరల్ పాయింట్ తీసుకున్నాను, ఇది కానీ పైన ఇది ఓపెనింగ్, ఇది ఓపెన్ అయింది. మార్కెట్ టెంపరీ హై ఇక్కడ ఒక లైన్ తీసుకున్నాను, ఇంట్రాడే హై ఇది, ఇది ఒక రిఫరెన్స్ పాయింట్ తీసుకున్నాను ఇంట్రాడే హై కూడా.
ओके इंतवर अभी 950 मल्ल नैक्स्ट रोज नैक्स्ट रोज डेटा नैक्स्ट रोज मल्ल इक हई दें ओपन इट इज अनेबल टू गो फर्दर अंत इक सलम प्रदर् मल्ल पे मल्ल कैंत पुंजुक ट्राई से अवे मल्ल कवे सो इट मध्य डेडी इकड़ क्रत स्टेक मल्ल सो अभी पाइंटी ओके इवंटे रेफरल पाइंट्स టెంపరరీ హై టెంపరరీ లో ఇంట్రాడే టూ మచ్ అంటే హై ఇంట్రాడే లో క్లోజింగ్ కి లైన్ తీసుకోండి ఇవి రిఫరల్ పాయింట్స్ ఇవి మీకు ఈ రోజు కూడా రిఫరల్ పాయింట్స్ ఇవే ఉంటాయండి చూడండి ఒకసారి ఏం జరిగింది మార్కెట్ ఓకే అంటే ఈ మార్కెట్ నిన్న ఇక్కడ క్లోజింగ్ అంతా ఈ రోజు గ్యాప్ డౌన్ లో ఇక్కడ ఓపెన్ అయ్యిందండి గ్యాప్ డౌన్ లో ట్రై చేసింది ఇది క్లియర్ చేయలేకపోయింది మళ్ళీ గ్యాప్ డౌన్ అయింది మళ్ళీ ట్రై చేసింది ఈ రోజు మళ్ళీ కొత్త రిఫరల్ పాయింట్స్ అంటే ఇవి క్రియేట్ చేసుకుంది ఇది ఒకటే కొత్తం అంతకంటే ఏం లేదు ఈ రోజు కొత్త రిఫరల్ పాయింట్స్ అండి ఇవి ఓకే అంటే రేపు ఏం జరుగుతుంది రేపు గాని ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి స్ట్రెంత్ ఉంటే ఇక్కడ దాకపోతే లేదా కొలాప్స్ అయిపోతే లేదా రేపు కిందనే ఓపెన్ అయింది అనుకోండి ఇంకా కిందకే పోవచ్చు ఇట్లా మీకు రిఫరల్ పాయింట్స్ క్లియర్ గా ఉండాలండి రిఫరల్ పాయింట్స్ క్లియర్ గా ఉన్న తర్వాత సెకండ్ మీరు చేయాల్సిందంటే ఎంట్రీ సెటప్ ఒకసారి బ్యాక్గ్రౌండ్ ఈ లైన్స్ మీకు ఎప్పటికీ ఉండాలి డే అంతా ఇప్పుడు మీకు ఎంట్రీ సెటప్ అంటే బేసికల్ గా మార్కెట్ లో మూడు రకాల ఎంట్రీస్ ఉంటాయండి ఏమేంటంటే అవి టిఎస్టి సెటప్ అంటారు టిఎస్టి సెటప్ అంటే ఇది సపో ఇది నా రెసిడెంట్ ఏరియా ఇది నా సపోర్ట్ ఏరియా ఓకే మార్కెట్ ఏంటంటే ఇక్కడ ఇక్కడ బిగిన్ చేస్తుంది ఇక్కడ దాకా వచ్చేసి ఇది బయటికి పోవడానికి ట్రై చేయదు ఎంటర్ ఇక్కడ కిందకి వస్తుంది ఈ కిందకి రివర్స్ అయ్యేటప్పుడు ఇక్కడ పిన్ బార్స్ కానీ ఎంగల్ థింగ్ గానీ ఇన్సైడ్ బార్ గానీ క్యాండిల్ వస్తుంది అంటే నీకు క్లూ వస్తుంది ఆల్రెడీ ఇక్కడ ఇంకా మార్కెట్ రివర్స్ అవుతుంది అని గాట్ ఇట్ ఏమేంటి పిన్ బార్ ఎంగల్ థింగ్ ఇన్సైడ్ బార్ ఆ మూడింటిలో ఏదో ఒక క్యాండిల్ కంపల్సరీగా వస్తుంది వచ్చినప్పుడు ఒకసారి రివర్స్ అయిన తర్వాత మీకు ఐడియా వస్తుంది మార్కెట్ పడబోతుంది అనే విషయం ఓకే అప్పుడు ఇక్కడ మీరు షార్ట్ కెళ్తే ఇది మీ స్టాప్ లాస్ అండి ఇది మీ స్టాప్ లాస్ మీ టార్గెట్ ఇది గాట్ ఇట్ సో ఇది మీ షార్టింగ్ ఆర్డర్ ఇది మీ స్టాప్ లాస్ ఆర్డర్ అండి ఇది మీ టార్గెట్ ఆర్డర్ ఇది మీ టార్గెట్ ఆర్డర్ ఓకే సో ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత కంపల్సరీగా మీకు ఆ మూడు పిన్ బార్లు అవుట్ వస్తుందండి ఓకే ఇలా ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయాలి దీన్ని ట్రేడ్ మేనేజ్మెంట్ అంటారు ఈ సెటప్ ని టిఎస్టీ సెటప్ అంటారండి ఈ సెటప్ ని టిఎస్టీ అంటే టెస్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ అగైన్ టెస్టింగ్ ఫ్రీక్వెన్సీ గా టెస్ట్ అవుతుంటది దీన్ని టిఎస్టీ సెటప్ అంటారు ఓకే అంటే మార్కెట్ ఈ రెండింటి మధ్య డేర్ చేయదు బయటపడడానికి కూడా ఓకే ఒకవేళ అది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చేసింది అనుకోండి టార్గెట్ రీచ్ అయింది కదా మళ్ళీ ఇక్కడ రివర్స్ అవుతుంది కదా సేమ్ ఇది ఎగ్జిక్యూట్ చేయండి మళ్ళీ మళ్ళీ ఇక్కడ ఇక్కడ ఏంటిది ఎంట్రీ ఆర్డర్ ఇది మీ స్టాప్ లాస్ ఆర్డర్ ఇది మీ టార్గెట్ ఆర్డర్ ఓకే అంటే ఇది క్లియర్ గా సపోర్ట్ కు రెసిస్టెంట్ కు మధ్య మార్కెట్ ట్రేడ్ అవుతుంది ఇట్స్ నవర్ డేర్ టు గెట్ అవుట్ బయట పోవడానికి కానీ కింద పోవడానికి డేర్ చేయదు ఇంకది ఈ టైప్ సెటప్ ని టిఎస్టీ సెటప్ అంటారు ఓకే ఇప్పుడు ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చూద్దాం మార్కెట్ లో ఓకే ఇక్కడ చూడండి క్లియర్ గా ఇది ఇది బయట బటన్ ట్రై చేసినప్పుడు దగ్గర ఏమేమి చెప్పండి ఇది ఇంకొంచెం పైకి అనుకోండి యా ఇప్పుడు చెప్పండి ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ రాగానే నీకు వీక్నెస్ అవుతుంది ఇక్కడ రాగానే వీక్నెస్ అవుతుంది మళ్ళీ కిందకి వస్తుంది అన్నమాట ఇక్కడ ఇక్కడ రాగానే వీక్నెస్ వస్తుంది ఇది ఎంగల్ఫింగే కదా ఎంగల్ఫింగ్ ఇక్కడ నుంచి ఇక్కడ ట్రై చేస్తుంది ఇది ఇది ఇక్కడ 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 రాగానే ఇది ట్రై చేస్తుంది అంటే బయటకి చేయడం ట్రై చేయదండి నెగిటివ్ పరిస్థితుల్లో బయటకి ట్రై చేయలేదు మళ్ళీ రివర్స్ క్యాండిల్ వచ్చేస్తుంది సో ఇది ఇన్సైడ్ బార్ ఇది ఎంగల్ఫింగ్ యు గాట్ ఇట్ సో ఈ సెటప్ ని టిఎస్టీ సెటప్ అంటారండి ఓకే కాకపోతే ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు స్పేస్ ఎక్కువ ఉండాలి ఇలా ఎక్కువ సపోర్ట్ రెసిస్టెంట్ ఉంది అనుకోండి ఎగ్జిక్యూట్ చేస్తే మీకు ప్రాఫిటబిలిటీ ఉంటుంది ఒకసారి బ్యాక్గ్రౌండ్ లో చూడండి ఎస్ చూడండి ఇక్కడ ఇక్కడ క్లియర్ గా ఇది ఇది కింద పడింది మీకు ఆపర్చునిటీ క్రియేట్ చేసింది ఇక్కడ ఓకే అప్పుడు మీ టార్గెట్ ఏది ఇక్కడ మీ లాంగ్ వెళ్ళండి ఇది మీ స్టాప్ లాస్ మీ టార్గెట్ ఏది
రాంగ్ మళ్ళీ రివర్స్ మళ్ళీ రాంగ్ రివర్స్ అంటే బయటకు ట్రై చేయదండి పరిస్థితిలో దీన్ని టిఎస్టీ సెటప్ అంటారు ఒకసారి మీరు చూడండి మీకు క్లారిటీ వస్తుంది క్లియర్ గా ఓకే టిఎస్టీ అంటే ఏం లేదు టెస్టింగ్ సపోర్ట్ రెసిడెంట్ మధ్య ట్రై చేస్తూ ఉంటుంది బయటకు పోవడం ట్రై చేయదు అది ఇక్కడ రాగానే రెసిడెంట్ దగ్గర రాగానే రివర్సల్ క్యాండిల్ వస్తాయి ఇక్కడ రాగానే మన సపోర్ట్ రాగానే రివర్సల్ క్యాండిల్ వస్తాయి ఈ రెండింటి మధ్య మాత్రం ట్రేడ్ చేస్తుంది సో ఈ సెటప్ ని టిఎస్టీ సెటప్ అంటారు ఓకే అంటే మార్కెట్ లో డిమాండ్ సప్లై రెండు ఈక్విలిబ్రియం మెయింటైన్ అవుతుంది అనుకోండి అంటే ఎక్కువ ఓవర్ కాకుండా తక్కువ కాకుండా మీకు క్లియర్ గా అర్థమైంది మార్కెట్ ఇక్కడ రాగానే డెఫినెట్ గా సప్లై మీన్ అవుద్ది ఇక్కడ రాగానే డిమాండ్ పెరిగింది అని అంటే డిమాండ్ ఇంక్రీజ్ అవ్వదు సప్లై ఇంక్రీజ్ అవుతుంది యాజ్ తీసుకున్నప్పుడు ఇది ఫాలో అవుద్ది ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే మార్కెట్ సైడ్ వే మూమెంట్ లో ఉందనుకోండి ఇలాంటివన్నీ వస్తా ఉంటాయి మార్కెట్ సైడ్ వే మూమెంట్ లో ఉందనుకోండి మీరు ఒక బాక్స్ చూస్తున్నారు అనుకోండి క్లియర్గా ఉంటుంది ఇలా బాక్స్ చూస్తున్నాం నేను ఇంకొక స్టాక్ ఏదైనా చూస్తా ఉండండి ఏదైనా ఒక స్టాక్ చెప్పండి వేదాంత చూడండి ఒకసారి ఓకే వేదాంత కూడా క్లియర్ గా ఉందండి ఫుల్ బేరిష్ ఉంది ఇంకా కొంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎందుకంటే ఎప్పుడైనా సరే బుల్లిష్నెస్ అయిపోయిన తర్వాత ఒకసారి బేరిష్నెస్ బీన్ అయింది అనుకోండి ఇక్కడ ఏమవుతుంది 1, 2, 3, 4 డేస్ పట్టుకుంది ఇక్కడ చూడండి 1, 2, 3, 4 పడుతుంది ఇక్కడ చూడండి 1, 2, 3, 4 ఇక్కడ చూడండి 1, 2, 3 అంటే మినిమం 2-3 డేస్ పట్టుకోవద్దు అంటే రేపల్ని కూడా పడపోవచ్చు స్టాక్ ఓకే మనం 5 మినిట్ చార్ట్ లోకి వెళ్దామండి ఓకే ఇంకా అండి రిఫరెన్స్ పాయింట్స్ 30 మినిట్స్ లో మార్చుకుందాం ఇంకేదంతా తెలిసి చూద్దాం ఎస్ ఓకే ఇవి రిఫరెన్స్ పాయింట్స్ అండి మనకున్న రిఫరెన్స్ పాయింట్స్ సో మళ్ళీ కొత్తగా ఏం ఫామ్ లేదు ఇక్కడ కొత్తగా ఏమి ఫామ్ లేదు ఒకసారి చూడండి సెటప్స్ ఏమన్నా టిఎస్టీ సెటప్స్ వస్తున్నాయి ఇక్కడ చూడండి ఇది కిందకి వస్తుంది మళ్ళీ పైకి వెళ్తుంది మళ్ళీ కిందకి వస్తుంది మళ్ళీ పైకి వెళ్తుంది ఈ టెఫినెస్ టీఎస్టీ సెటప్ అంటారు ఇక్కడ చూడండి పైకి వెళ్తుంది మళ్ళీ సపోర్ట్ తీసుకుంటుంది మళ్ళీ పైకి వెళ్తుంది సో ఇలా వచ్చినప్పుడు ఎగ్జిక్యూట్ చేయాల్సింది టీఎస్టీ సెటప్ అండి ఒక్కసారి కనుక కింద సపోర్ట్ రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ రివర్స్ అవుతుంది అంటే మీరు అటే పోటు ట్రేడ్ చేయొచ్చు సో ఇక్కడ టీఎస్టీ ఇక్కడ టీఎస్టీ గట్ ఇట్ ఇక్కడ టీఎస్టీ ఇక్కడ టీఎస్టీ ఇక్కడ టీఎస్టీ సెటప్ ఇక్కడ టీఎస్టీ సెటప్ చూడండి క్లియర్ గా ఉంది సో మార్కెట్ సైడ్ వే మూమెంట్ లో ఉన్నప్పుడు క్లారిటీ ఉంటుంది అండి ఆ ఏరియాలో టీఎస్టీ సెటప్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు ఓకే అండ్ సెకండ్ సెటప్ దట్ ఈస్ కాల్డ్ ది బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అండి బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ ఎలా జరుగుతుంది చూడండి సెకండ్ సెటప్ ఇది సపోర్ట్ రెసిస్టెంట్ అండి స్టాక్ ఇలా పైకి వెళ్తుంటుంది ఓకే ఇది బయటికి ట్రై చేస్తుంది బయటికి ట్రై చేస్తుంది కానీ అక్కడ నిలబడలేదు బయట ట్రై చేసి నిలబడలేక మళ్ళీ బ్యాక్ వస్తే లోపలికి వచ్చేస్తుంది డైరెక్ట్ గా లోపలికి వచ్చేస్తుంది ఓకే బేసికల్ గా అయితే ఇది సపోర్ట్ కాదు ఏరియా బేసికల్ గా ఏమవుతుంది ఇక్కడ చెప్పండి ఇది ఒకసారి పైకి వచ్చింది అనుకోండి సపోర్ట్ అవుతుంది లోపల ఉంటే ఏమవుతుంది రెసిస్టెంట్ అవుతుంది ఇదే ఏరియా రెసిస్టెంట్ మళ్ళీ కిందకి వస్తే ఇది సపోర్ట్ అవుతుంది అంతే కదా మళ్ళీ కింద కట్టేది అనుకోండి ఇది రెసిస్టెంట్ అవుతుంది ఓకే సో ఇది సపోర్ట్ రెసిస్టెంట్ అండి ఒకసారి ఇది బయటకు ట్రై చేస్తుంది ఇట్ ఈస్ అనేబుల్ టు గెట్ అవుట్ సైడ్ ఎందుకంటే స్ట్రెంత్ సఫిషియెంట్ ఉండదు బయర్స్ అందరు కన్విన్స్ అవ్వరు సో మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది ఒకసారి కనుక బ్యాక్ వచ్చేసింది అనుకోండి పైకి బయటకు పోలేదండి ఇంకా ఇలాంటి టైంలో మీరు బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అనుకోవచ్చు ఈ సెటప్ ని బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ సెటప్ అంటుంది అండి బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ సెటప్ అండి ఇది సో వీటిని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇక్కడ షార్ట్ సెల్ ఆర్డర్ అండి ఇది మీ స్టాప్ లాస్ ఇది మీ టార్గెట్ ఆర్డర్ మీ టార్గెట్ ఇక్కడ మీరు షార్ట్ చేయండి ఇది మీ స్టాప్ లాస్ ఎందుకంటే ఇంతవరకు భయం ఉంది మీకు అర్థమవుద్ది ఇందులో ఉన్న బ్యూటీ ఏంటంటే టీఎస్టీతో పోల్చుకుంటే ఇది చాలా ర్యాపిడ్ గా పడుతుంది చాలా ఫాస్ట్ పడుతుంది చాలా స్పీడ్ వచ్చి పడుతుంది ఇక్కడ ఎందుకంటే క్లియర్ ఇక్కడ భయం లేదనే విషయం ఎవిడెన్స్ క్లియర్ దొరుకుతుంది షార్టింగ్ వాళ్ళకి షార్టింగ్ పీపుల్ కి ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది ఇక్కడ భయం ఏం లేదని దాంతో ఏంటంటే ఒకసారి లోపల రాగానే టూ మచ్ గా షార్ట్ చేస్తారు దాంతో ఫాస్ట్ గా ర్యాపిడ్ గా పడుతుంది టీఎస్టీతో కంపేర్ చేస్తే ఇది చాలా ర్యాపిడ్ గా కింద పడుతుంది టీఎస్టీలో కంపేర్ చేస్తే ఇది చాలాగా ర్యాపిడ్ గా పడుతుంది ఈవెన్ ఇది ఒక్కోసారి బయటకు ఎలా ట్రై చేస్తుంది కింద కూడా మళ్ళీ బ్రేక్అవుట్ అవ్వలేక మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది మళ్ళీ బ్యాక్ వచ్చినప్పుడు మళ్ళీ మీరు లాంగ్ వెళ్ళచ్చు ఇలాంటివి కూడా చాలా ఫాస్ట్ వస్తాయండి ఇక్కడ దాకా చాలా ఫాస్ట్ వస్తుంది అంటే ఇక్కడ క్లియర్ గా ఒక క్యాండిల్ బయటకు ట్రై చేస్తుంది సెకండ్ క్యాండిల్ నుంచి మళ్ళీ లోపలికి వచ్చేస్తుంది ఎక్కువ సార్లు ఏమవుతుంది ఇక్కడ సింగిల్ క్యాండిల్ పెద్దది ఒకటి వచ్చింది ఇక్కడ ఇక్కడ బేసిక్ గా ఏమవుతుంది ఎక్కువ సార్లు
ఇలా క్యాండిల్ ఒకటి వస్తుంది బట్ సెకండ్ క్యాండిల్ నుంచి రెడ్ ది దీని ఇన్సైడ్ లో ఉండి కిందకు వచ్చేస్తుంది బ్యాక్ మళ్ళీ ఇప్పటిలాగా ఇలా బ్యాక్ వచ్చేస్తాయి ఇక దాంతో షార్టింగ్ పడుతుంది ఈసారి ర్యాపిడ్ పడుతుంది ఇట్లా చాలా ర్యాపిడ్ పడుతుంది చాలా ర్యాపిడ్ పడుతుంది ఒక్కసారి బయటకు వద్దండి పూర్తిగా బయటకు వచ్చేసినప్పుడు కూడా మళ్ళీ వాళ్ళని ఫాలో వాళ్ళు ఎవరు లేక మళ్ళీ క్లియర్ గా లోపలికి వచ్చేస్తారు ఇలాంటి బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ ఇవన్నీ చాలా ఫాస్ట్ గా ఉంటాయండి మూమెంట్స్ ప్రొఫెషనల్స్ అందరికి ఇటు ఫోకస్ చేస్తారు ప్రొఫెషనల్స్ అందరూ కూడా బ్రేక్అవుట్ ఫెయిల్యూర్స్ ఎక్కడ దొరుకుతాయా అని కూర్చుంటారు రెడీగా షార్టింగ్ కలిటా ఇంకా లాంగ్ కలిటా ఇవి చాలా క్లియర్ గా ఉంటాయి అనమాట ఓకే అంటే సపోర్ట్ రెస్టెడ్ దాటి ట్రై చేస్తే బట్ ఫెయిల్ అవుతుంది ఒకసారి చూడండి ఇది 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 బయటకు ట్రై చేసింది సస్టైన్ కాలక ర్యాపిడ్ పడిపించేసారా సస్టైన్ కాలక ర్యాపిడ్ పడిపోయింది ఇది ఇది ర్యాపిడ్ ఇక్కడ చూసారా పైకి ట్రై చేసింది కుదరక వచ్చి పడిపోయింది ఇక్కడ ఓకే అండ్ ఇక్కడ చూడండి ఇది ఇది బయటకు వచ్చి మళ్ళీ లోపల ట్రై చేస్తుంది సార్ బయటకు వచ్చేసింది ఈ లైన్ దాటి మళ్ళీ ట్రై చేస్తుంది సార్ వీటిని బ్రేక్అవుట్ ఫెయిల్యూర్స్ అంటారు అంటే బయటకు రావడానికి ట్రై చేసిందని ఫెయిల్ అయ్యి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది వేదంతా చూడండి ఇంట్లో అందరికీ యా ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇది ట్రై చేసింది పైకి వెళ్ళడానికి అనేబుల్ వచ్చి పడింది ఇక్కడ దాకా దీన్ని బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అంటారు ఇది బయటకు ట్రై చేయాల్సి వచ్చింది కుదరలేదు ఓకే ఇది చూడండి ఇది బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ ఇది బయటకు ట్రై చేసింది అనేబుల్ మళ్ళీ మళ్ళీ లోపల లాక్కుంది ఇది బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ ఇది బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ ఇక్కడ క్లియర్ క్లియర్ కొంచెం చూడండి పెద్ద క్యాండిల్ తోటి బయటకు వచ్చేసింది అనేబుల్ మళ్ళీ ఇమీడియట్ లోపలికి వచ్చేసింది రైట్ సో ఇది బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అండి ఇది బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ ఇది బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ ఇది కూడా బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అనుకోవచ్చు దీన్ని బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అనుకోవచ్చు సో బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ చాలా ఫాస్ట్ గా ర్యాపిడ్ లోపలికి వెళ్తాయండి ఒక 30 మినిట్స్ క్యాండిల్ తీసుకోండి ఎక్కువ అవుతాయి ఆపర్చునిటీస్ ఇది ఇది బయట ట్రై చేసింది అనేబుల్ గెటింగ్ బ్యాక్ బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ ఇది బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అండి ఇది బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ బయట ట్రై చేసింది మళ్ళీ ఎక్కడనే పుష్ బ్యాక్ అండి సార్ ఇది ఇది బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ బ్రేక్అవుట్ అని ట్రై చేసింది అనేబుల్ ఇది బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ దీని తర్వాత మళ్ళీ హైర్ హైర్ రాలేదు చూడండి అందుకని ఒక క్యాండిల్ తర్వాత నెక్స్ట్ ఇంకోటి హైయర్ లో వస్తేనే మీకు ఐడియా వస్తుంది ఖచ్చితంగా బ్రేక్అవుట్ అవుతుంది అని ఇది కూడా అండి ఇది కూడా బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ బయటకు ట్రై చేసింది అనేబుల్ గెటింగ్ బ్యాక్ ఇది బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ ఇది టీఎస్టీ అండి ఎగ్జాక్ట్ ఎక్కడికి వచ్చి రిపోర్ట్ బ్యాక్ అయింది కదా ఇది టీఎస్టీ ఇది టీఎస్టీ ఇది టీఎస్టీ ఇది టీఎస్టీ ఓకే సో ఏదైనా క్యాండిల్ బయటకు ట్రై చేస్తుందంటే క్లియర్ గా అర్థమవుతుందండి ఈవెన్ డే క్యాండిల్ చూసినా మీకు ఇది ఇది క్లారిటీ దొరుకుతాయండి డే క్యాండిల్ ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి చూసారా ట్రై చేసింది బయటికి ఇది బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ ఇది బయట ట్రై చేసింది బట్ దీనికన్నా పైన క్యాండిల్ ఏది క్లోజ్ అవ్వలేదు పైన ఏది క్లోజ్ అవ్వలేదు రైట్ దీన్ని బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అంటారు ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇది బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అండి ఇది ట్రై చేసింది బ్యాక్ వచ్చేసింది ఇది టీఎస్టీ ఇది టీఎస్టీ ఇది బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ బయటకు ట్రై చేసేసింది మళ్ళీ ఇక్కడ దాకా బ్యాక్ వచ్చేసింది అంటే అఫ్కోర్స్ ఇక్కడ ఒక ఏరియా ఉంటుంది మీరు లైన్ తీసుకుంటే ఇది ఒక సపోర్ట్ ఏరియా ఇది టీఎస్టీ ఇది బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అండి ఇది బయటకు ట్రై చేసింది ఒక క్యాండిల్ మించి రెండు రావాలి హైయర్ హైస్ వస్తే క్లియర్ గా ఉంటుంది రాలేదు కాబట్టి బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ ఓకే
ఇది కూడా బ్రేక్అవుట్ ఫెయిల్ రండి ట్రై చేసింది బయటికి కానీ అనేబుల్ చూడండి ఒకసారి క్లారిటీ చూడండి ఇది దీని పైకి ట్రై చేసింది అనేబుల్ చూడండి క్లియర్ గా ఇది ఇది బయటికి ట్రై చేసింది బట్ పోలేకపోయింది మళ్ళీ బ్యాక్ వచ్చేసింది సో ఇలా బయటికి ట్రై చేస్తూ పోలేక మళ్ళీ బ్యాక్ వస్తే దాన్ని బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అంటారండి అది పై వైపు ఎండ్ వచ్చి కింద వైపు ఎండ్ వచ్చు ఓకే ఇంటర్డేల్ అయితే మీకు క్లారిటీ ఉంటుంది క్లియర్ గా ఇంటర్డేతే క్లియర్ ఉంది ఇది బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ ఇది టిఎస్టి ఇంగని టిఎస్టి లండి ఇవన్న ఇది బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ ఓకే ఇది బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ ట్రై చేసింది కుదరలేదు బయటికి వచ్చేసింది ఓకే సో ఇది బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అండి హైకోస్ ట్రై చేస్తుంది అవదు మూడో సెటప్ బిబిబి అండి ఇది చాలా పవర్ఫుల్ మీద అవుట్ వచ్చుకుంటే బ్రేక్అవుట్ ఫుల్ బ్యాక్ అండ్ బై సెటప్ అంటారండి దానికి ఏంటంటే ఇక్కడ ఇది బ్రేక్అవుట్ కోసం పైకి వస్తుందండి బ్రేక్అవుట్ అవుతుంది మళ్ళీ బ్యాక్ వచ్చినప్పుడు ఈ డాటింగ్ లోపల రాదు సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి లేచిపోద్ది ఇది పైకి ట్రై చేస్తే ఓకే దీన్ని బిబిబి సెటప్ అంటారండి దీన్ని బిబిబి సెటప్ అంటే ఈ సపోర్ట్ నుంచి బీన్ అయ్యి రెస్టెంట్ దాటి బయటకు వచ్చేసి ఇప్పుడు రెస్టెంట్ కలిపి సపోర్ట్ లా కన్వర్ట్ అవుతుంది తీసుకుని పైకి వెళ్ళిపోద్ది ఈ సెటప్ ని బిబిబి సెటప్ అంటారండి అంటే బ్రేక్అవుట్ ఫుల్ బ్యాక్ ఇది బ్రేక్అవుట్ ఫుల్ బ్యాక్ బై సెటప్ అంటారండి ఓకే జాగ్రత్తగా అబ్జర్వ్ ఎన్ షేప్ లో ఉంటుందండి ఎన్ షేప్ లో ఉంటుంది ఓకే సో ఈ సెటప్ ని ఏమంటారు బ్రేక్అవుట్ ఫుల్ బ్యాక్ బై సెటప్ బ్రేక్అవుట్ సెటప్ అన్నారు సో వీటిలో ఎలా ట్రేడ్ చేస్తారు ఇక్కడ ఇది మీ స్టాప్ లాస్ అండి ఇది మీ స్టాప్ లాస్ ఇది మీది బై ఆర్డర్ ఇక్కడ బై చేసుకోవాలి ఇక్కడ బై చేసుకోండి అంటే మార్కెట్ ఒక జోన్ నుంచి ఇంకో జోన్కి వెళ్ళిపోతుంది అన్నమాట ఇక్కడ రేంజ్ బోండ్ నుంచి ఇంకో రేంజ్ బోండ్కి మారిపోతున్నట్టు గాట్ ఇట్ అబ్జర్వ్ చేద్దాం మార్కెట్ లో ఇదండి ఇక్కడ చూడండి ఇది దాటి బయటకు వచ్చేసింది కదా మళ్ళీ లోపలికి వెళ్ళి ఇది లోపలికి వస్తుంది దీన్ని బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అనుకోవచ్చు కాబట్టి బ్రేక్అవుట్ అనడానికి వీల్లేదు ఎందుకంటే ఇన్ని క్యాండిల్ బయటకు వచ్చినాయి కాబట్టి బట్ బేస్ లో ఒక క్యాండిల్ తో బయటకు వచ్చి లోపలికి వెళ్ళిపోతే మాత్రం బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అనమాట సో బిబిబి సెటప్ ఎక్కడ ఉంది ఎస్ ఇదండి ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి ఇది మార్కెట్ పైకి ట్రై చేసింది మళ్ళీ బ్యాక్ టచ్ చేయడానికి వచ్చేసారా అంటే బ్రేక్అవుట్ ఫుల్ బ్యాక్ ఇంకా మార్కెట్ ఇంకా పైకి వద్దండి కింద రాకూడదు ఆ టైప్ సెటప్ ని బ్రేక్అవుట్ సెటప్ అంటారు ఇంకోలా చెప్పాలంటే చూడండి ఇది లేపేసి అనుకోండి ఇక్కడ చూడండి ఇది బ్రేక్అవుట్ అయింది ఫుల్ బ్యాక్ అయింది మళ్ళీ బ్రేక్అవుట్ అయింది అంటే ఇక్కడ కొనుక్కోవాలి మీరు ఇక్కడ కొనుక్కోవాలి ఈ సెటప్ ని బిపిపి సెటప్ అంటారు ఎక్కువ డేటా తీసుకుంటే ఐడియా వస్తుంది మనం డేలో మార్చి చూద్దాం 30 మినిట్స్ దీంట్లో కూడా అంత క్లియర్ గా లేవండి ఇక్కడ అన్ని బ్రేక్అవుట్ ఫెయిల్యూర్స్ కానీ డిఎస్టీ కాబడుతున్నాయి నాకైతే ఇది క్లాసిక్ ఎగ్జాంపుల్ అండి ఇక్కడ చూడండి ఇది ఇది బ్రేక్అవుట్ అయింది కిందకి ఓకే మళ్ళీ టెస్ట్ చేసేసింది మళ్ళీ కింద పడిపోయింది ఓకే దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ బిబిబి సెటప్ అంటే ఇదండి మీరు ఇక్కడ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయాలి సెటప్ ని ఓకే కిందకి బ్రేక్అవుట్ అయింది ఫుల్ బ్యాక్ అయింది యాక్చువల్ అయితే ఫుల్ బ్యాక్ అవ్వగానే నేను బయట పడిపోద్ది ఎక్కువ సార్లు బట్ ఇది మాత్రం వచ్చే ట్రై చేసింది మళ్ళీ మళ్ళీ ఇక్కడ ఇక్కడ వచ్చేసింది ఈ సెటప్ ని బిబిబి సెటప్ అంటారు బ్రేక్అవుట్ ఫుల్ బ్యాక్ అనేబుల్ టు గెట్ అవుట్ అండ్ అండ్ ఫాల్ డౌన్ గాట్ ఇట్ ఇంకేదన్నా చూడండి ఇది బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అండి ఇది ఇది కిందకు వచ్చేసింది కంప్లీట్ గా ఒక క్యాండిల్ తోటి చూడండి నెక్స్ట్ క్యాండిల్ మాత్రం నేను లోపలికి ఉన్నాను చూడండి ఇది బ్రేక్అవుట్ ఇది బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ సెటప్ బ్రేక్అవుట్ ఇది బయట ట్రై చేసింది ఇమ్మీడియట్ ఇక్కడ దాకా వచ్చేసింది సెటప్ ఇది బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ ఇది టిఎస్టీ సెటప్ అండి ఇది టిఎస్టీ సెటప్ వచ్చింది మళ్ళీ టెస్ట్ చేసుకుంది మళ్ళీ వెళ్ళిపోయింది సో ఇది బిబిబి సెటప్ అండి బ్రేక్అవుట్ అయింది ఫుల్ బ్యాక్ అయింది మళ్ళీ పైకి ఎర్రకి వెళ్ళిపోయింది సరే నెక్స్ట్ అంటే ఇది ఎక్కడ అయితే నీకు లొకేషన్ ఉంది అక్కడ దాకా పోతుందండి ఇది లొకేషన్ ఇక్కడ దాకా ఉందంటే ఇక్కడ దాకా వచ్చేసింది సో ఈ సెటప్ ని ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చేసి పడి మళ్ళీ పైకి వేసి సెటప్ అంటే బిబిబి సెటప్ అంటే
ఇదొక బీపీపీ చెడకు ఎక్కువ సార్లు బీపీపీ చెడకు వల్ల నీకు వచ్చే లాభం అంటే మార్కెట్ షూషాట్ గా దాని డైరెక్షన్ లో పోతుంది దీన్నే ప్రైస్ ఫ్లిప్స్ అంటారు ప్రైస్ ఫ్లిప్ అంటారు దాన్ని ఇది కూడా బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అండి పైకి ట్రై చేసింది బయటకు పోవడానికి అవలేదు పాస్ట్ ఫెయిల్యూర్ సార్ ఇది బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ ఓకే సో ఈ సెటప్ లో ఏంటంటే ఈ సెటప్ లోని బీట్ ఏంటంటే మార్కెట్ చాలా ఫాస్ట్ గా రెస్పాండ్ అవుతుంది ఎందుకు ఎక్కువ సార్లు ఇలా అవుద్ది అంటే మీరు ఒక సపోర్ట్ తీసుకున్నారు సపోజ్ మీరు ఇలా తీసుకున్నారనుకోండి ఒకవేళ స్టాక్ ఏదైనా పైనుంచి ఇలా పడుతుంది అనుకోండి మార్కెట్ ఇలా పైకి లేస్తుంది అనుకోండి మీరు ఏమనుకుంటారు ఇక బుల్స్ అనుకోండి మార్కెట్ సపోర్ట్ లో ఉంది కాబట్టి మీరు లాంగ్ వెళ్ళచ్చు అని చెప్పేసి ఈ ఏరియాలో బై ఆర్డర్ ఇచ్చేసి ఇది మీ టార్గెట్ లా పెట్టుకొని ఇక్కడ మీరు స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తారు అంతే కదా మీరు ఇది సపోర్ట్ లైన్ అనుకుంటప్పుడు ఇక్కడ బై ఆర్డర్ ఇస్తారు ఇది మీ టార్గెట్ ఆర్డర్ అనుకుంటారు ఇది మీ స్టాప్ లాస్ లాగా మెయింటైన్ చేస్తారు మీరు బుల్ అయితే అంతే కదా అంతే ఓకే ఒకవేళ స్టాక్ ఇక్కడ దాకా వచ్చేసి పైకి పోలేక పడిపోయింది అనుకోండి ఇక్కడ ఆటోమేటిక్ అందరు స్టాప్ లాస్ టిగర్ అవుతాయి కదా స్టాప్ లాస్ టిగర్ అయ్యే కొద్ది కింద పోతా ఉంటుంది స్టాక్ కింద పోతా ఉంటుంది కదా కానీ ఇది కొంచెం ముందు పోగానే ఎండమల పైకి కదా పోద్ది ఎందుకు పోద్దో చూడండి ఇక్కడ ఇది బుల్ సెటప్ కదా అప్పుడు బేర్లు ఏం చేస్తుంటారు వాళ్ళు కూడా ఇది దాటి కింద కట్ అవుతాయి వాళ్ళ దృష్టిలో అది రెసిస్టెంటే కదా రెసిస్టెంట్ అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడ ఇదే ఏరియాలో మళ్ళీ వాడు షార్టింగ్ ఆర్డర్ పెడతాడు ఇక్కడేమో షార్ట్ కవరింగ్ ఆర్డర్ పెడతాడు ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాడు పైకి వస్తే మళ్ళీ కవర్ చేద్దాం అన్నట్టు ఇక్కడ ఈ ఏరియాలో వాడి సెటప్ లో వాడు ఉంటాడు మీ సెటప్ లో మీరు ఉంటారు అందుకని ఒకసారి ఇది కట్ అవ్వగానే బుల్స్ స్టాప్ లాస్ బేర్ షార్ట్ సెల్లింగ్ ఆర్డర్ రెండు ట్రిగర్ అయ్యి విపత్సన స్పీడ్ కింద పడింది కిందపడినప్పుడు సడన్ గా ఆగిపోద్ది ఎందుకు ఆగిపోద్ది అంటే ఇప్పుడు మళ్ళీ బేరు వాటి షార్ట్ కవరింగ్ ఆర్డర్ ఇక్కడ ఇస్తున్నాడు కదా దాంతో మార్కెట్ టెంపరీ బై వచ్చేసి ఆగిపోద్ది ఇక్కడైతే ఎప్పుడైతే మార్కెట్ ఆగిపోయిందో ఇక్కడ బుల్స్ ఎవరైతే మనీ పోగొట్టుకున్నారో వాళ్ళు ఏంటంటే మళ్ళీ ఇక్కడ లాంగ్ వచ్చేసి ఇది మీ టార్గెట్ లా పెట్టుకుంటారు ఇది ఎప్పుడే టార్గెట్ లా పెట్టుకుంటారు టార్గెట్ అంటే నథింగ్ బట్ సెల్లింగ్ ఆర్డర్ కదా ఇక్కడికి వచ్చి మళ్ళీ మార్కెట్ ఆగిపోద్ది ఇప్పుడు మార్కెట్ ఆగిపోయినప్పుడు ఏంటంటే బేర్స్ ఎవరైతే ఇక్కడ డబ్బులు సంపాదించారో వాళ్ళు ఇంకో రౌండ్ షార్టింగ్ వెళ్తారు లేదా ఇక్కడ డబ్బులు మిస్ అయిన వాళ్ళు మళ్ళీ ఇంకో రౌండ్ షార్ట్ కొడతారు అట్లా మళ్ళీ బేస్ బిల్ చేస్తారు షార్టింగ్ మళ్ళీ మళ్ళీ కింద పోద్ది అందుకని బీపీపీ సెటప్ మంచి మనీ మేకింగ్ టెక్నిక్ మార్కెట్ ఎప్పుడు ఇలానే ఉంటుంది ప్రతి సపోర్టేషన్ బాగా అబ్జర్వ్ చేస్తే ఇది ఒకసారి బ్రేక్అవుట్ అయిందనుకోండి మళ్ళీ ట్రై చేస్తారు ఇప్పుడు ఇది సపోర్ట్ రెసిస్టెంట్ అయితే కిందది ఇది కిందది రెసిస్టెంట్ అవుద్ది పైన చెప్పే సపోర్ట్ ఒకసారి కట్ అయిందంటే కింద పోద్ది ఇంకా ఎందుకు ఇలా జరిగింది అంటే బికాస్ ఈ ఏరియాలో మార్కెట్ ని కంట్రోల్ లో ఉంటుంది ఇంకా ఏరియా మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నీ కంట్రోల్ లో ఉండదు ఎందుకంటే స్టాప్ లాస్ ట్రిగర్ అవుతా ఉంటాయి అందరి ఓకే బుల్స్ యొక్క స్టాప్ లాస్ ట్రిగర్ అవుతాయి బేర్ యొక్క షార్ట్ సెల్లింగ్ ఆర్డర్ ట్రిగర్ అవుతాయి మొత్తం ట్రిగర్ అయ్యి మార్కెట్ ఇక్కడికి వస్తే కానీ ఆగదు ఇంకా ఇది కూడా ఎందుకు ఆగింది అంటే బేర్ మళ్ళీ ఇక్కడ ఎవరైతే ట్రిగర్ అయిందో వాడు మళ్ళీ షార్ట్ కవరింగ్ ఆర్డర్ ఇస్తాడు నాకు ఈ ప్రాఫిట్ చాలు అని అప్పుడు మార్కెట్ ఇక్కడ ఆగిపోద్ది అంటే మార్కెట్ ఒక్కసారి కట్ అవుతాయి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఆగే పరిస్థితి లేదు చాలా ఫాస్ట్ మూవ్ అవుతుంది బయటికి అందుకే మీకు బ్రేక్అవుట్ ఫెయిల్ చూడండి పెద్ద క్యాండిల్ వస్తుంది ఏరియాలో ఆ పెద్ద క్యాండిల్ ఏంటి స్టాప్ లాస్ టెక్ ఆర్డర్లో బ్రేక్అవుట్ ఫెయిల్ మీరు వచ్చినప్పుడు చూసుకోండి గ్యారెంటీ పెద్ద ఆర్డర్ వచ్చింది ఇక్కడ పెద్ద క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఇది ఏంటంటే స్టాప్ లాస్ అందరు ట్రిగ్రైన్ క్యాండిల్ అనమాట తర్వాత జనులు అమ్మేవాళ్ళు ఉంటారు లేదు అనుకున్నప్పుడు అమ్మేవాళ్ళు లేరనుకోండి మొత్తం స్టాప్ లాస్ టెక్రైన్ అనుకోండి మళ్ళీ మార్కెట్ ఎప్పటిలాగా మళ్ళీ బ్యాక్ వచ్చింది ఏం తెలియనట్టు అందుకని మీ స్టాప్ లాస్ ఎక్కువ సార్లు మెయింటైన్ ఫిజికల్ గా మెయింటైన్ చేయండి తప్ప దాంట్లో పెట్టమాకండి స్టాప్ లాస్ సిస్టమ్ లో పెడితే బ్రోకర్ అర్థం అయిపోద్ది అంటే సిస్టమ్ ముందు కూర్చుంటారు కాబట్టి సైకలాజికల్ గా నేను ఈ ఏరియాకి వస్తే నేను బయటకు వద్దాం అమ్ముతాను ఈ ఏరియాకి వస్తే అమ్ముదాను అలా పెట్టేసుకోండి అంతే ఓకే దీన్ని మార్కెట్ ప్రొఫైల్ లో స్టాప్ లాస్ హంటింగ్ అంటారండి స్టాప్ లాస్ హంటింగ్ అంటే మార్కెట్ ఖచ్చితంగా పైకి పోతున్న విషయం ఇన్స్టిట్యూషనల్ గైస్ కి అర్థమైంది అనుకోండి వాడు ఎక్కువ స్టాక్స్ కొనాలి అంటే ఎవరు అమ్మరు కదా అందుకని వాడు ఏం చేస్తారు టెంపరీగా ఒక రౌండ్ సెల్లింగ్ బెటర్ కావాలని వాడే పెట్టగానే స్టాక్ కింద పడిపోద్ది కింద పడంగానే అందరు స్టాప్ లాస్ టిగర్ అవుతాయి ఈ స్టాప్ లాస్ టిగర్ అవుతున్నప్పుడు వాడే కొనేస్తాడు మొత్తాన్ని కొనేసి మళ్ళీ మార్కెట్ ని బయట తీసుకొస్తాడు విత్ ఇన్ 10 మినిట్స్ 5 మినిట్స్ లో మార్కెట్ ఏమి తెలియదు లోపలికి వచ్చేది పైకి పద్ది సార్ ఇంకా పూర్తి పైకి వెళ్ళిపోద్ది దీన్నే స్టాప్ లాస్ హంటింగ్ అంటారు స్టాప్ లాస్ హంటింగ్ అందుకనే 10-11 దాటితే మార్కెట్ లో ఎక్కువ ట్రేడ్ చేయకూడదు అండి ఎందుకంటే మధ్య మనకన్నా ప్రాఫిట్ అనేది ఎక్కువ ఉంటుంది అక్కడ మనం స్టాప్ లాస్ పెట్టినా స్టాప్ లాస్ మనం బయటకు వచ్చేసినా కూడా సేమ్ ఉండిద్ది అనుకున్నప్పుడు స్టాప్ లాస్ పెడితే నష్టం ఉంటుంది లేదని కాదు మీరు పెట్టే కొద్ది ఇన్స్టిట్యూషన్ అర్థం అవుతుంది బ్రోకర్ కి అర్థం అవుతుంది కదా మీరు ఇక్కడ పెట్టారు
మీరు స్టాప్ లాస్ అంటే ఫిజికల్ గా పెట్టొచ్చు లేదా సైకలాజికల్ అనుకోవచ్చు కదా అలా కూడా అనుకోవచ్చు కదా మీరు సిస్టమ్ ముందే ఉంటారు ఇక్కడ ఈ ఏరియాలో అమ్ముదాం అనుకుంటున్నాను నమ్మేసుకుంది ఎవరు ఎవరు అడుగుతున్నారు నిన్ను అంటే ఇంకోటి సార్ ఇట్లా ఇట్లా ఫాస్ట్ గా పడేటప్పుడు మన ఆర్డర్ పెట్టే వరకు మొత్తం కిందకి వచ్చేస్తారు సార్ అంటే ఉంది సార్ మార్కెట్ లో 5 మినిట్స్ క్యాండిల్ అంటే చాలా మంది 5 మినిట్స్ ఉంటది గ్యారెంటీగా 5 మినిట్స్ అంటే 5 మినిట్స్ మీరు ఎప్పుడైనా మార్కెట్ లో ఒక నిమిషం రెండు నిమిషాల దగ్గర డబ్బు పోగొడుతుంది అనుకోమాకండి మీరు డబ్బు పోగొట్టుకుంటే ప్రాపర్ ప్లాన్ లేకుండా గుర్తుపెట్టుకోండి ప్రాపర్ ప్లాన్ లేకపోతే పోతే తప్ప ఏదో ఒక నిమిషంలో మీరు ఏమి డిసిషన్ తీసుకోలేకపోతే పోతుంది అనుకోవటం మన పిచ్చి ప్రమాది దానివల్ల నిజంగా పోవు ప్లానింగ్ లేకపోతే మాత్రమే పోతుంది ఒకసారి చూడండి ఎంత పెద్ద క్యాండిల్ అండి ఎంత వేగంగా వస్తాయండి ఇక్కడ ఇది కట్ అయిపోయినప్పుడు నీకు తెలియదు కదా వచ్చింది స్టాక్ ఇంత పెద్దగా వచ్చిన దీన్ని బ్లేమ్ చేసే బదులు ఇది కట్ అయింది ఉండదు అనుకున్నది నీకు తెలియదా ఇది కట్ అవుతే మళ్ళీ ఇక్కడ దాకా వచ్చిన విషయం నీకు తెలియదా ఓకే ఈ రిఫరల్ పాయింట్స్ మెయింటైన్ చేయలేకపోతే మీ తప్పు అంతే తప్ప ఇక్కడ నేను బయటకు పోయి ఉంటే నాకు ఇంత డబ్బు ఇక్కడ ఇంత లాస్ నాకు ఉండదు అంటాం కాదు లాస్ ట్రేడ్ మేనేజ్మెంట్ చేయడం అనేది నీ రెస్పాన్సిబిలిటీ అది అందుకని అది సెటప్ టీఎస్టీయా లేదా బీఓఎఫ్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసుకోండి ప్రొఫెషనల్ ఎలా చేస్తారో అలా మారండి మీరు ఆ క్యాండిల్ స్టిక్ దానికి క్లియర్ క్లూస్ వస్తాయండి ఓకే అట్లీస్ట్ మీరు హాఫ్ అన్ అవర్ లో కూర్చుంటే మీకు క్లారిటీ ఉంటుంది మార్కెట్ లో ఓకే ఫస్ట్ ఇదే మార్కెట్ హాఫ్ అన్ అవర్ లో చూడండి ఇది ఆరేయాలంటే ఏదో మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది ఇది క్లోజ్ అయింది ఇది ఈ రోజు మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది అంటే ఇది ఫస్ట్ క్యాండిల్ కదా ఇది హాఫ్ అన్ అవర్ క్యాండిల్ ఓకే ఇది 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 క్లియర్ చేయలేకపోతే మీ టార్గెట్ ఏది ఇదే కదా మీ టార్గెట్ అందులో మీరు 5 నిమిషాల్లో మీరు పోగొట్టుకున్నది ఏముందండి ఓకే పెద్ద పెద్ద క్యాండిల్ తర్వాత ఫాలో అప్ క్యాండిల్ వస్తే ఇంకా పడిద్దని మీకు తెలుసు కదా కొన్ని చిన్న క్యాండిల్ వచ్చినా సరే ఈ లైన్ క్లియర్ చేయలేకపోతే మళ్ళీ ఇక్కడ పడిద్దని తెలుసు కదా అఫ్ కోర్స్ ఇంత అగ్రెసివ్ క్యాండిల్ వస్తే నీకు నాకు ఎవరికి తెలియదు కానీ మార్కెట్ ఫ్లో అంటే ఒకటి ఉంటుంది అది ఆటోమేటిక్ గా నీకు స్మెల్ వచ్చేస్తుంది ఇక్కడ నుంచి చూసుకోండి అది మార్కెట్ పడుతూనే ఉంది కింద ఒక డైరెక్షన్ కిందకి ఓకే అందులో మోర్ ఓవర్ అమెరికన్ మార్కెట్ 2.5 పడ్డప్పుడు ఎంత కొంత పడితే సంగతి ముందే తెలియాలి నీకు మార్కెట్ రాకముందే అంటే సైకలాజికల్ లో ఇండికేటర్స్ వరల్డ్ మార్కెట్స్ నిఫ్టీ మీ సెక్టార్ ఇండెక్స్ మీ స్టాక్ ఇన్ని కొరలెట్ చేసుకోవాలండి మీరు ఇన్ని కొరలెట్ చేసుకుంటేనే మీకు క్లారిటీ ఉంటుంది అంతేగాని పొద్దులు మార్కెట్ రివర్స్ అవుతుంది రివర్స్ అవుతుంది మార్కెట్ ఎప్పుడు రివర్స్ అవుతుంది ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లో మార్కెట్ ఏ ట్రెండ్ వచ్చిందో అదే కంటిన్యూ అవుతుంది 90% అదే అది రివర్స్ అవుతుంది మీరు అనుకోమాకండి ఎప్పుడు ఓకే ఒకసారి ఎన్ఎస్ ఇండియా కళ్ళండి ఇందులో ఇందులో మీకు అర్థం కావాల్సిందండి ఇది మార్నింగ్ ఇక్కడ ఓపెన్ అయింది తిరిగి మళ్ళీ అటాక్ ఇప్పుడు ట్రై చేసింది అది మళ్ళీ ట్రై చేసిందే ట్రై చేయలేదు అంటే మీనింగ్ ఏంటి మార్కెట్ చాలా వీక్ గా ఉందండి ఇది లో కదా ఈ రోజు లో కదా ఈ లో కట్ అయిందంటే ఇంకా వీక్నెస్ అవుతుంది అని అంటే ఇంకా వీక్నెస్ అవుతుంది అంటే ఈ రోజు హైని బ్రేక్ అవుతుందేమో ఇంకా స్ట్రెంత్ అవుద్ది అని అర్థం ఈ రోజు లోన్ బ్రేక్ అయిందంటే ఇంకా చాలా వీక్ అవుద్ది అని అర్థం మీకు అలా రిఫరెన్స్ పాయింట్ మీకు తెలిసిందాలండి మీకు అలా రిఫరెన్స్ పాయింట్ తెలిసిందాలి రెండోది మార్కెట్ బ్రెత్ ఎప్పుడు చూసుకోండి ఇది ఇది 25-25 అలా ఉందనుకోండి ఇట్స్ ఓకే బట్ వన్ వే డైరెక్షన్ లో ఇది ఇంత ఎక్కువ ఉందనుకోండి మార్కెట్ టెరిబుల్ రాంగ్ ఉన్నట్లెక్క రెండోది బిఎస్ ఇండియా కెళ్ళండి ఓవరాల్ స్టాక్స్ బుల్లిష్ ఎన్ని బేరిష్ అని మీకు ఐడియా రావాలి దాన్ని బట్టి సిబిఆర్టీ మీరు లెక్క వేయచ్చండి ముందే మార్నింగ్ మార్నింగ్ లెక్క వేసుకోవచ్చు ఇది చూడండి అడ్వాన్స్ ఎన్ని ఉన్నాయి 666 ఉంటే 2000 స్టాక్స్ నిలుపుగల ఉన్నాయి అంటే మీనింగ్ ఏంటిది టెరిఫిక్ బ్యాడ్ ఉందండి మార్కెట్ టెరిఫిక్ బ్యాడ్ ఉంది గటే ఇంకా సెన్సెక్స్ చాలా తక్కువ పడిందండి మిగతా ఎక్కువ పడ్డాయి చూడండి సెన్సెక్స్ తో పోల్చుకుంటే ఇంటర్నల్ స్టాక్స్ ఎక్కువ పడ్డాయండి చూడండి ఒకసారి 2% 1% ఇండెక్స్ చూడండి ఎంత పడిపోయినాయి గటే సో ఇలా మీరు సెంటిమెంటల్ ఇండికేటర్ మీరు అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలండి ఇక్కడ ఓవరాల్ మీకు 250 అనుకోండి మార్కెట్ నోటల్ ఉన్నట్టు టూ మచ్ బుల్లిష్ అయితే ఇది 2000 కలుతుంది టూ మచ్ బేరిష్ అయితే ఇది 2000 కలుతుంది ఇట్లా మీకు సెంటిమెంటల్ గా తెలిసి ఉండాలి ఇట్లా వరల్డ్ మార్కెట్ చూసి చెక్ చేసుకుంటా ఉండాలి ప్లస్ మీ సెక్టార్ మీ ఇండెక్స్ చూసుకుంటా వాళ్ళు అంతేగాని నేను అలా అనుకోలేదండి ఇలా అనుకోలేదు ఇలాంటి అలా మార్కెట్ లో అలాంటి కనికరమే ఉండదండి మార్కెట్ మీరు ఉన్న విషయం తెలియదు కదా మీరు ఎంటర్ అవుతున్న విషయం తెలియదు అందుకే నేను క్లియర్గా చెప్పాను మార్కెట్ లో వీక్నెస్ ఎప్పుడు ఇంకా పెరుగుతూనే ఉంటుంది వీక్నెస్ స్ట్రెంత్ ఎప్పుడు స్ట్రెంత్ అవుతుంది ఒకసారి ఏ స్టాక్ అని చూసుకోండి ఇది చూడండి ఇక్కడ దాకా వచ్చేసింది మళ్ళీ పడింది మళ్ళీ ఇక్కడ దాకా మార్కెట్ లైవ్ లో ఉంటే ఇంకో రౌండ్ మళ్ళీ ఇక్కడ పడి మళ్ళీ పైకి లేచింది ఒక రిధం మెయింటైన్ చేస్తుంది కదా ఇది ఇది పోతూనే ఉంది కదా ఒక రిధం ప్రకారం పోతూనే ఉంది మళ్ళీ ఇంకోటి ఇంకో మూడు పోతూనే ఉంటుంది అంతకుముందు స్ట్రెంత్ చూడండి పెరుగుతూనే ఉంది అంటే స్ట్రెంత్ ఎప్పుడు స్ట్రెంతనింగ్ అవుతా ఉంటుంది వీక్నెస్ ఎప్పుడు వీక్నెస్ అవుతుంది అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మీకు 1 వే వెళ్తుందండి మార్కెట్ క్లియర్ గా
ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మార్కెట్ 1 వేలు అవుతుందండి మార్కెట్ ఇప్పుడు రివర్స్ చేస్తుంది అది కట్ అయ్యింది మార్కెట్ రివర్స్ చేస్తుంది ఇది స్టార్టింగ్ అండి ఇంకా చాలా చాలా పడిపోతుంది రేపు ఎల్లుండి కూడా పడిపోవచ్చు ఇప్పుడు చూడండి ఇది ఇది బ్రేక్ అయ్యి మళ్ళీ ఇక్కడ రాక వచ్చింది కదా ఇప్పుడు డెఫినెట్గా గోయింగ్ టు ఫాల్ డౌన్ ఇప్పుడు చూడండి ఇది కనుక ఫాల్ అయింది అనుకోండి ఇక్కడ షార్ట్ కొట్టుకోవాలి మళ్ళీ ఈ ఏరియాలో ఎందుకంటే అప్పుడు అది పీపీపీ సెటప్ అవుతుంది బ్రేక్అవుట్ ఫుల్ బ్యాక్ మళ్ళీ బై సెటప్ అంటే ఇది ఇక్కడ దాకా వస్తే ఇది కనుక లోపలికి వచ్చింది అనుకోండి అప్పుడు బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ వచ్చి చాలా ఫాస్ట్గా వచ్చింది ఇంకా పైకి అప్పుడు మార్కెట్ మూడు చూస్తే అలా వచ్చేలా లేదు అది సార్ ఇక్కడ బేరిష్ పిన్ అమ్ముతాము సార్ ఇక్కడ దాని పక్కన గ్రీన్ క్యాండిల్ పడింది దాని పక్కన ఇక్కడ బై తీసుకున్నాం అండి మేము ఇప్పుడు చెప్పండి కిందకి రండి ఇదా నెక్స్ట్ ఇటు పక్కన ఇంకా ఇటు పక్కన ఇక్కడ ఇక్కడ ఆ రెడ్ క్యాండిల్ పక్కన గ్రీన్ ఇక్కడ ఎంగల్ఫింగ్ జరిగింది తర్వాత ఇదే కదా మీ టార్గెట్ వచ్చేసింది టార్గెట్ మళ్ళీ దాటలేదే కదా ఇది మీ టార్గెట్ దాటలేదు కదా దాటలేదు దాటితేనే మీ టార్గెట్ దాటలేదు కాబట్టి మళ్ళీ కిందకి మళ్ళీ లోవర్ లో క్లియర్గా ఉంది ఇది అందులో ఇక్కడ స్పేస్ తక్కువ ఉందండి కొద్ది ప్లేస్ ఏముందని ఎక్కువ తీసుకున్నారు ఇది స్పేస్ ఎక్కువ ఉంది ఇది స్పేస్ ఉన్నప్పుడు ఎంటర్ అవుతుంది స్పేస్ ఎక్కువ ఉండాలి స్పేస్ ఎక్కువ ఉంటే ఏంటంటే ఇక్కడ వచ్చింది అనుకోండి ఇది స్టాప్ లాస్ ఇక్కడ తీసుకుంటారు టార్గెట్ పెట్టుకుంటారు అప్పుడు మీకు ఎక్కువ ఉంటుంది స్పేస్ కంపల్సరీ ఉండాలి ఓకే ఇక్కడ ఇక్కడ ఉంది స్పేస్ ఏముందని ఏం లేదు ఏం లేనప్పుడు ఏం రాదు అదే మీరు పైకి వచ్చి తీసుకున్నారు అనుకోండి ఇది మీ స్టాప్ లాస్ అనుకోండి ఇప్పుడు ఇది మీ టార్గెట్ పెట్టుకుంటారు మంచి ఏరియాలో ఉందండి ఇంపార్టెంట్ ఏరియాలో నౌ ఇట్ హౌ టు గెట్ అవుట్ 2-3 డేస్ మీద పైకి పైకి పోద్దండి ఇంతకు మంచి పట్టాల్సిన లేదు పడకూడదు కూడా రైట్ ఫస్ట్ టైం ఇక్కడ రెస్టెంట్ తీసుకుంది సపోర్ట్ తీసుకుంది సపోర్ట్ తీసుకుంది సపోర్ట్ తీసుకుంది ఇది బెస్ట్ టైం అండి ఇది గాడ్ ఇట్ స్ట్రెంత్ అయితే ఏ మూల కనబడతలేదండి దీనికి స్ట్రెంత్ ఎప్పుడైనా వస్తే ఏమవుతుందంటే ఇది కింద రాదు మధ్యలోనే కొద్ది రివర్స్ తీసుకుంటుంది గుర్తుపెట్టుకోండి ఓకే ఇదిగోండి ఇది ఇది బీపీపీ సెటప్ అని చూడండి బ్రేక్అవుట్ అయింది ఫుల్ బ్యాక్ అయింది ఇంకా బ్రేక్అవుట్ ఇస్తూ వెళ్ళిపోయింది ఓకే ఇది ఈ సెటప్ ఏమంటారు బీపీపీ సెటప్ అంటారు దీన్ని టీఎస్టీ అంటారు కిందకు వచ్చింది టెస్ట్ చేసుకుంది మళ్ళీ వెళ్ళిపోయింది దీన్ని టీఎస్టీ సెటప్ అంటారు ఇప్పుడు మీరు ఇలా ఎలా ఎగ్జూప్ చేస్తారు ఇక్కడ లాంగ్ వెళ్తారు ఇక్కడ స్టాప్ ఆఫ్ పెట్టుకుంటారు లెట్ దెమ్ ఫ్లై అప్ టు హియర్ ఇది చాలా వీక్నెస్ ఉందండి రివర్స్ ఏం అవటం లేదు అంటే దాటిని దాటి తీసుకోవటం దాటి తీసుకోవటం బెటర్ సో 140 దాటి తీసుకోండి ఈలోపు మీకు తెలియదు ఏం జరుగుతుంది చాలా బట్టర్ సేమ్ బట్ మంచి సపోర్ట్ ఏరియాలో ఉందండి మీరు డేర్ చేసి తీసుకుంటే తీసుకుంటే ఇది పెట్టుకుని స్టాప్ లాస్ ఇది మీ స్టాప్ లాస్ 126 ఇది తీసుకోవద్దండి 2 హైయర్ హైస్ వస్తేనే తీసుకోండి లేదు మీరు ఒక రీజన్ కూడా మీ దగ్గర లేదు ఎక్కడ లేదు చూడండి ఇక్కడ ఎక్కడ 2 హైయర్ హైస్ లేవు ఏరియాలో ఎక్కడ ఇక్కడ మాత్రమే దీంతో పోల్చుకుంటే హైయర్ హై ఉంది అప్పుడు ఇది స్టాప్ లాస్ తీసుకోండి లెట్ దెమ్ ఫ్లై ఓకే ఇక్కడ చూడండి దీంతో పోల్చుకుంటే హైయర్ హై అంటే ఇది స్టాప్ లాస్ పెట్టుకోండి లెట్ దెమ్ ఫ్లై ఇక్కడ దీంతో పోల్చుకుంటే హైయర్ హై ఇప్పుడు ఇది స్టాప్ లాస్ పెట్టుకోండి లెట్ దెమ్ ఫ్లై మీరు ఎప్పుడైనా 2 హైయర్ హైస్ ఉండాలండి లోపలికి రావాలంటే షార్ట్ కొట్టాలంటే 2 లోవర్ లోస్ ఉండాలి సో కొత్తగా ఏం రాలేదని రిఫరెన్స్ పాయింట్ ఒకటే వచ్చింది ఇది ఒకటే వచ్చింది కొత్తగా ఈ రోజు అయితే సో ఈ రోజు ఏం జరిగింది ఇక్కడ ఓపెన్ అయింది మా మార్కెట్ లోలో ఓపెన్ అయింది ఓకే కాంత ఒక లైన్ తీసుకోండి మొత్తం రిఫరెన్స్ పాయింట్ అంత ముందు ఏరండి కొత్త ఏం రాలేదు ఓకే ఇక్కడ ఓపెన్ అయింది మార్కెట్ ఈ రోజు ఆ ఓపెన్ అయ్యి నిన్న ఎక్కడైతే క్లోజ్ అయింది అక్కడ దాకా ట్రై చేసింది ఫెయిల్ అయిపోయింది మళ్ళీ బ్యాక్ వచ్చి పడింది మిగతా మొత్తం పాత రిఫరెన్స్ పాయింట్ తీసుకుందండి కొత్తగా ఏం లేదు ఇక్కడ ఓపెన్ అయింది గ్యాప్ డౌన్ తోటి ఓకే నిన్న క్లోజింగ్ దగ్గరకు వచ్చేసింది యా నిన్న క్లోజింగ్ దగ్గర వచ్చేసి మళ్ళీ ఆగిపోయింది మళ్ళీ రెసిస్టెంట్ పే చేసింది మళ్ళీ 1 బై 1 పెట్టుకుంటుంది వచ్చేసిందండి కొత్తగా రిఫరెన్స్ పాయింట్స్ ఏం లేవు దీనికి సేమ్ ఓల్డ్ డేట్ అని ఓల్డ్ రిఫరెన్స్ పాయింట్స్ అంటే ఏంటంటే కొత్తగా ఇన్వెస్టర్ కానీ ట్రేడర్స్ కానీ లోపలికి వచ్చేసింది ఏం లేదు డైలీ చేసినట్టే మనీ రొటేట్ చేశారు అంతే కొత్తగా మనీ బయటపోయింది ఏం లేదు మీకు మార్నింగ్ మీకు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకు షార్టింగ్ ఆపర్చునిటీ వస్తుంది ఒకసారి క్లియర్ చూడండి ఏదన్నా స్టాక్ నిన్న క్లోజింగ్ కన్నా కిందకు ఓపెన్ అయ్యి
నిన్న క్లోజింగ్ దాటి పోలాపోతుందంటే చాలా వీక్ గా ఉన్నట్లేక ఇది పెద్ద పిన్ బాస్ తోటి మీకు ఐడియా రావాలి మంచి షార్టింగ్ ఆప్షన్ దొరికింది అని ఓకే ఇది షార్ట్ చేసుకోవచ్చు టార్గెట్ ఎంత మినిమం ఈ క్యాండిలే ఓకే ఇలాంటి పిన్ బార్ వచ్చినప్పుడు మార్కెట్ అసలు వదలద్దండి మీరు ఎంటనే పట్టుకోవచ్చు ఇలాంటి పిన్ బార్స్ వస్తే ఓకే మళ్ళీ సెకండ్ లెగ్ లో ఇది గనుక ఈ పిన్ బార్ దాటలేకపోతుందంటే ఇంకా వీక్నెస్ ఉన్నట్లేక మళ్ళీ ఇంకో రెండు షార్ట్ పట్టచ్చు ఇప్పుడు చూడండి ఇక్కడ దీన్ని దాటలా పోయింది ఏం జరిగింది నెక్స్ట్ ఇక్కడ మళ్ళా చిన్న చిన్న పాయింట్లే కానీ మీరు నోట్ చేసుకుని అబ్జర్వ్ చేసుకుంటే మీకు చాలా క్లూస్ దొరుకుతుంది మార్కెట్ లో అంటే ఏంటి ఇక్కడ షార్ట్ కొట్టినట్టే మళ్ళీ షార్ట్ కొట్టినారు ఇక్కడ రైట్ ఇక్కడ షార్ట్ కొట్టినట్టే మళ్ళీ ఇక్కడ షార్ట్ కొట్టినాడు ఓకే ఇక్కడ బై చేసిన వాళ్ళే తిరిగి బై చేస్తున్నారు ఇక్కడ అంటే రిఫరల్ పాయింట్ అనేది పాత కొత్త ఏం లేవు దీంట్లో ఇన్సైడ్ బార్ అనేది ఎక్కడ ఉంది సార్ నేను చూపిస్తా ఉండండి ఒక క్యాండిల్ లోపల ఉంటే దాని ఇన్సైడ్ బార్ అంటారండి ఇది ఇన్సైడ్ బార్ లాస్ట్ క్యాండిల్ ఉంది కదా ఇది ఇన్సైడ్ బార్ అండి అచ్చా ఈ రెండు ఇలా ఇన్సైడ్ అంటే లాస్ట్ వన్ లాస్ట్ గ్రీన్ కలర్ ది ఈ రెండు అండి ఈ రెండు కలిపి ఇన్సైడ్ బార్ ఓకే ఓకే అకడమిక్ లో అయితే దీని హెరామి అంటారు బట్ ఇన్సైడ్ బార్ అది ఇంటర్నేషనల్ లెవెల్ అచ్చా ఓకే బట్ ఒక క్యాండిల్ గురించి టూ మచ్ రీడ్ చేయదండి ఎప్పుడైనా చూడండి ఇది ఒక పెద్ద క్యాండిల్ కదా ఇక్కడ చూడండి ఇది లేటెస్ట్ పెద్ద గ్రీన్ ఇదే కదా కదా ఇప్పుడు ఈ పెద్ద క్యాండిల్ కి ఈ మొత్తం ఈ ఐదు క్యాండిల్ కలిపి కూడా 50% దాటలా పోతున్నాయి కదా అంటే మార్కెట్ చాలా వీక్ గా ఉంది అన్నమాట ఇది దాటితేనే ముందుకు వెళ్ళాలి మీరు ఇలా బాక్స్ తీసుకోండి ఓకే ఇది దాటి పైకి వస్తే లాంగ్ తీసుకోండి కింద పోతే షార్ట్ కొట్టండి క్లియర్ ఓకే అది సింపుల్ అలా ఉంటది ఇప్పుడు ఇక్కడ ఉందనుకోండి ఒకటి రెండు క్యాండిల్ రీడ్ చేసే బదులు ఆ క్యాండిల్ మొత్తానికి ఒక లైన్ తీసుకోండి బాక్స్ ఓకే ఇది మొత్తం ఒక లైన్ ఇదేంటి పైకి పోతే పైకి కింద పోతే కింద షార్ట్ కొట్టండి కిందకి వచ్చేసి షార్ట్ కొట్టేసి ఎక్కడ క్యాండిల్ ఆగినా సరే రెండు మూడు క్యాండిల్ ఇదే పని మీ పని ఫస్ట్ సపోర్ట్ రెసిస్టెంట్ ట్రై చేసుకోండి చూడండి ఇక్కడ ఓకే పైకి వచ్చిందా లాంగ్ వెళ్ళండి ఈ మెథడ్ చాలా ఈజీ అండి మీరు ట్రేడ్ చేయడం ఎక్కడైనా మీరు అబ్జర్వ్ చేసుకోండి ఇలా ఎప్పుడైనా సరే పడ్డ తర్వాత కింద పోవడానికి రిఫ్యూజ్ చేస్తుంది అనుకోండి బాక్స్ తీసుకోండి పైకి వస్తే పైకే కిందకి వస్తే కింద ఏ వైపు అనేది మనకు బయాస్ అవసరం లేదు క్లియర్ గా చూసారు రిఫరల్ పాయింట్స్ మొత్తం పైకి కిందకి పైకి కిందకి ఓకే రోజు తరబడి ఇది మొత్తం వన్ డే అండి ఇది మొత్తం వన్ డే టూ డేస్ ఉంది మీకు ఏమాత్రం ఛాన్స్ దొరికిన బాక్స్ తీసుకోండి బాక్స్ ఏవైపు తిట్టే డైరెక్షన్ అంతా తీసుకెళ్ళండి అంతే సింపుల్ కొంచెం మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుందండి ఎందుకంటే రెగ్యులర్ గా మీకు వేరే స్టైల్ అలవాటు ఉండొచ్చు ఈ స్టైల్ వచ్చేస్తేనంటే మీకు క్లారిటీ దొరికింది అంటే మార్కెట్ ఈ రోజు ఇక్కడ ఎందుకు ఆగిందో మీకు క్లారిటీ వస్తుంది ఎందుకు ఇక్కడ ఆగింది కాబట్టి ఇక్కడ రెసిస్టెంట్ రెసిస్టెంట్ ఇస్తుంది కాబట్టి ఇక్కడ సపోర్ట్ ఇస్తున్నాం అనే విషయం మీకు క్లారిటీ వస్తుంది అంతే ఇది ఈ రోజు ఇక్కడ ఎందుకు దాటింది నిన్న హై నిన్న క్లోజింగ్ దాటలేకపోయింది కాబట్టి నిన్న కొన్న వాళ్ళు ఎవరో లాస్ లో ఉన్నారు వాళ్ళంటే ఇక్కడ రాగానే అమ్మాయి మారేట మాకు వచ్చిందని నమ్ముతున్నారు తిరిగి అందుకే కిందకు వచ్చింది ఇలా మీకు క్లూ తెలుస్తుంది మీకు వైటీసీ ప్రైస్ ట్రేడ్ యాక్షన్ ఒకటి ఉంటుందండి ఒకటి అది చదివితే మీకు క్లారిటీ బాగా వస్తుంది వైటీసీ ప్రైస్ ట్రేడ్ యాక్షన్ అంటే మీకు చదివే అంత ఓపిక ఉంది అంటే ఇది చాలా బెస్ట్ బుక్ అంటే వన్ ఆఫ్ ది ఫేవరెట్ బుక్ ఇది నా ఫేవరెట్ బుక్ ఇది మీకు మార్కెట్ లో మీకు ఏంటంటే ఎప్పుడు స్టాక్స్ రేటు పెరగడం తగ్గడం అనుకుంటారు కాదు ఇది రేటు పెరగడం తగ్గడం కాదు యు ఆర్ ప్లేయింగ్ ద గేమ్ విత్ పీపుల్ యాటిట్యూడ్ తో ప్లే చేస్తున్నారు అంటే వాళ్ళ ప్యానిక్ వాళ్ళ గ్రీడ్ వాళ్ళ హోప్ తోటి మీరు ప్లే చేస్తున్నారు గేమ్ ని అందుకని వాళ్ళు ఎక్కడ గ్రీడ్ ఉంటే మీకు ఐడియా రావాలి ఇక్కడ గ్రీడ్ ఉంటుంది వాళ్ళకి అని ఇక్కడ వాళ్ళ ప్యానిక్ తో ఉన్నారని మీకు ఐడియా రావాలి ఈ మెటీరియల్ చదివితే మీకు చాలా క్లారిటీ ఉంటుందండి స్కాల్పింగ్ కానీ లేదా ఇంటర్ ట్రేడింగ్ దేనికైనా సరే ఎక్స్ట్రా ఆర్డినరీ బుక్ ఇది ఎక్స్ట్రా ఆర్డినరీ బుక్ మార్కెట్ అంటే బయింగ్ సెల్లింగ్ ఒకటే కాదండి ఇట్ ఈస్ ఆల్ అబౌట్ అండర్స్టాండింగ్ ద పార్టిసిపెంట్ బిహేవియర్ నీకు అర్థం కావటం అనమాట మార్కెట్ లో పార్టిసిపెంట్స్ ఏం చేస్తున్నారు ఈ టైంలో అది మీకు ఇంపార్టెంట్ దానివల్ల మీకు అర్థం అవుతుంది సపోజ్ ఇక్కడ ఉన్నారనుకోండి ఓకే పార్టిసిపెంట్స్ ఇక్కడ రెస్ట్ తీసుకున్నారు సెల్లర్కి ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు అమ్మటం అందుకని ఈరోజు ఆగిపోయింది ఇక్కడ ఓకే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి బయింగ్ వచ్చింది అనుకోండి మీకు తెలిసి మీ టార్గెట్ ఇదే అని రైట్ అందుకని ఫస్ట్ మీరు ఏరియాస్ నేర్చుకోండి ఎలా డ్రా చేయాలో ఒకవేళ మీకు ఇంకా క్లారిటీ కావాలంటే ఒకరోజు సెక్షన్ తీసుకుంటాం మీ దగ్గరకు వచ్చేసి ప్రాక్టికల్ గా ఓకే కానీ ఈ స్టైల్ ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ఐడియా వస్తుంది స్టాక్ ఇక్కడ ఎందుకు ఆగిపోయింది ఇక్కడ ఎందుకు పడిపోయింది ఇక్కడ ఎందుకు రివర్స్ అయిన విషయం దొరికింది మిగతా ఏ టెక్నికల్ అనాలిసిస్ లో కూడా ఇక్కడ రాదండి మీకు ఇక్కడ తప్ప ఈ ట్రేడింగ్ స్టైల్ తప్ప అంటే మనం ఇక్కడ కూడా మనం చేసేది ఏం లేదు ఇది రాకెట్ సైన్స్ ఏం కాదు నిన్న ట్రేడర్ ఏం చేశాడో అని ఈ రోజు అబ్జర్వ్ చేస్తున్నాను అంతే నిన్న వాడు ఇక్కడ అమ్మేశాడు మళ్ళీ ఇక్కడ అమ్ముతాడని ఊహించుకోవాలి అంతే నిన్న వాడు ఇక్కడ కొన్నాడు ఈ రోజు ఇక్కడ కొంటాడని ఊహించుకోవాలి ఒకవేళ వాటిని ఇక్కడ కొనే లాస్ లో ఉంటే ఇక్కడ రాగానే అమ్మేస్తున్న విషయం గుర్తుంచుకోవాలి
ఇక్కడ షార్ట్ కొట్టి డబుల్ సంపాదించుకుంటే మళ్ళీ ఇక్కడికి వస్తే మళ్ళీ రెండోసారి షార్ట్ కొడతాను రెడీ అవుతారని ఊహించుకోవాలి. అదే అదే స్టైల్ ఆలోచించుకుంటే మీకు ఎక్కడ వరకు కుదురుతుందండి చూడండి ఒకసారి. ఇక్కడ కొన్నాడుకే డబుల్ వచ్చింది, మళ్ళీ కొన్నాడు మళ్ళీ డబుల్ వచ్చింది, మళ్ళీ కొన్నాడు మళ్ళీ డబుల్ వచ్చింది, అంతే. అంటే వాడు మళ్ళీ పడితే మళ్ళీ కొంటాడు డబుల్ వస్తుంది కాబట్టి వాడికి. అంటే వాడు అన్ని డూప్లికేట్ చేసుకుంటా పోతుంది, కొత్తగా ఏం చేయట్లేదు వాడు. గాట్ ఇట్?